ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు మనం ఎవరినైనా స్ప్రౌట్స్ మంచిదా కాదా అని అడుగుదాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అండ్ మీకే తెలుస్తుంది అసలు స్ప్రౌట్స్ తింటే మంచిదా కాదా అని. ఓకే, ఈమె వచ్చేసి కిరణ్, ఈమె న్యూట్రిషన్ స్పెషలిస్ట్. ఈమె ఇంటర్వ్యూ ఆధారంగా అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఆర్టికల్స్ ఆధారంగా అండ్ కొన్ని ఫుడ్ ఆర్టికల్స్ ఆధారంగా ఈ వీడియోని నేను అనాలిసిస్ చేశాను. మ్యాక్సిమం మనందరం ఏమనుకుంటామంటే స్ప్రౌట్స్ అంటే ప్రోటీన్ సోర్స్ అని. మంత్రిని సత్యనారాయణ గారి దగ్గర నుంచి సద్గురు వరకు స్ప్రౌట్స్ అంటే హై ప్రోటీన్ సోర్స్గా మనకి ప్రమోట్ చేస్తూ వస్తున్నారు, కానీ యాక్చువల్గా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మూంగ్ దాల్ని తీసుకుందాం. రా మూంగ్ దాల్లో 100 గ్రామ్స్కి 24 గ్రామ్స్ ప్రోటీన్ ఉంది. ఎప్పుడైతే ఆ పెసరపప్పుని 12 గంటలు నానబెట్టామో అది 2 గంటలు పెరుగుతుంది. ఇంకో 24 గంటలు మనం మొలకెత్తడం కోసం పక్కకు పెట్టాలి. అప్పుడు అసలు బరువు మీద 3 గంటలు పెరుగుతుంది. 100 గ్రాములు పచ్చి శనగలు మొలకెత్తేటప్పటికి 300 గ్రాములు అవుతున్నాయి. కేవలం నీటిని పీల్చుకోవటం వల్ల, మొలకెత్తడం వల్ల. అంటే ఇప్పుడు పక్క వాళ్ళకి ఏ గ్యాస్ స్మెల్ ప్రాబ్లం లేకుండా 1.5 కేజీ కంటే ఎక్కువ అంటే 300 గ్రాములు ప్రతిరోజు తినటం సాధ్యమేనా? అందుకని ఒక మనిషి సుమారుగా ఒక రోజుకి 100 గ్రాములు ఎండు గింజలు తీసుకుంటే అవి మొలకలు వచ్చాక ఎంత బరువు ఉండనండి, అది మనకు అనవసరం. ఎండు గింజలు ఒక 100 గ్రాములు తింటే సఫిషియంట్ అనమాట. ఒకసారి మీరు ఆలోచించండి, ప్రాక్టికల్గా మీరు 300 గ్రామ్స్ తినటం ఓకేనా? ఇక ప్రోటీన్ దగ్గరికి వద్దాం. అందులో ఉన్న ప్రోటీన్ కార్బ్స్ పెరగవు, కేవలం వాటర్ హోల్డింగ్ పెరిగింది అంతే. పచ్చి పెసర్లు 3 గంటలైంది కాబట్టి, నానబెట్టడం వల్ల కేవలం వాటర్ హోల్డింగ్ వల్ల 3 గంటలైంది కాబట్టి 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ డివైడెడ్ బై 3. 100 గ్రాములు స్ప్రౌట్స్కి 8 గ్రాములు ప్రోటీన్ ఉండాలి, కానీ 100 గ్రామ్స్ ఆఫ్ స్ప్రౌట్స్కి ప్రోటీన్ 4 గ్రాములే ఉంటుంది. 8 గ్రాములు ఉండాల్సిన ప్రోటీన్ 4 గ్రామ్స్కి ఎలా మారింది? సీడ్ జర్మినేషన్ అవటానికి కొంచెం ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని మనుషుల్లాగే ఇన్బిల్ట్గా సీడ్లో స్టోర్ అయి ఉన్న ప్రోటీన్ అండ్ కార్బ్స్ నుంచి ఎనర్జీ తెచ్చుకుంటుంది. ఎప్పుడైతే వాటర్ తగిలిందో దాంట్లో ఉన్న ఎంజైమ్స్ ద్వారా ఫుడ్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుంది. ఈ కన్వర్ట్ చేసే ప్రాసెస్లో ప్రోటీన్ అండ్ కార్బ్స్ సోర్స్ కొంచెం తగ్గిపోతాయి. పర్ 100 గ్రామ్స్కి 8 గ్రామ్స్ ఉండాల్సిన ప్రోటీన్ 3 గ్రామ్స్కి వచ్చేస్తుంది. 20 గ్రామ్స్ ఉండాల్సిన కార్బ్స్ 6 గ్రామ్స్కి వచ్చేస్తుంది. ఈ 3 గ్రామ్స్ ఉన్న స్ప్రౌట్స్ని ప్రోటీన్ సోర్స్ అంటే, 3 గ్రామ్స్ ఉన్న రైస్ని కూడా ప్రోటీన్ సోర్సే అనాలిగా. సో మనకి తెలిసింది ఏంటంటే స్ప్రౌట్స్ అనేవి ప్రోటీన్ సోర్స్ కాదు. ఇవి ఎగ్ అండ్ చికెన్లో కంప్లీట్ ప్రోటీన్ కూడా కాదు. కంప్లీట్ ప్రోటీన్ అవడానికి 3 నుంచి 4 రకాల స్ప్రౌట్స్ని కలపాలని చెప్పు. అందుకే పెద్దవాళ్ళు చేసే స్ప్రౌట్స్లో పెసరలతో పాటు శనగలు, వేరుశనగలు లేదా బొబ్బర్లు కూడా కలుపుతారు, కలపాలి కూడా. అందుకే సార్ కూడా 3 రకాలు తినమని చెప్తున్నారు. ఇన్ని తెలిసి కూడా 100 గ్రాములు తినమని, హై ప్రోటీన్ సోర్స్ అని ఎలా చెప్తున్నారు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అయినా కూడా స్ప్రౌట్స్ తినడం చాలా మంచిది, ప్రోటీన్ సోర్స్గా మనం కన్సిడర్ చేయకూడదు. కాకపోతే స్ప్రౌట్స్లో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్ప్రౌట్ బట్టి 2 to 4 గ్రామ్స్ డైటరీ ఫైబర్ ఉంటుంది, గుడ్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. స్ప్రౌట్స్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి, న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఉండడం వల్ల లేట్ డైజెషన్ అవుతుంది, ఆకలి తక్కువ వేస్తుంది, ఫ్యాట్ లాస్ అవుతాం. స్ప్రౌట్స్ అంటే ప్రోటీన్ సోర్స్గా కాకుండా మినరల్స్ అండ్ ఫైబర్స్ ఇచ్చే న్యూట్రిషియస్ ఫుడ్గా కన్సిడర్ చేయాలి. చివరిగా గురువు గారు మాటతో ఎండ్ చేద్దాం. మల్టీవిటమిన్ క్యాప్సూల్స్, పాలల్లో పొడులు, ఏ షేకులు, ఇక మీరు తీసుకోవాల్సిన పని లేదని విజ్ఞప్తి చేస్తూ, విలువల్లో మొలకల వజ్రమని ఎరుగు.